సిఎండి ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కార్పొరేషన్ నుండి ఫైన్ క్లైన్ చివరస్త వరకు రోడ్డును అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ, రోడ్డు వెడల్పు ఎంత ఉండాలి అని, రెండు రకాలుగా ఎందుకు ఉంటుందని ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలు వింటున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్యేకు పరిస్థితి వివరిస్తున్న 23వ కార్పొరేటర్ ప్రకాష్. భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలంలో స్పీకర్ 33వ పల్లెనిద్ర, సూరంపేట పాలకృతి రోడ్డుకు 42 లక్షలు మంజూరు చేసిన స్పీకర్. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం నుండి ఫైన్ క్లైన్ చివరస్థ వరకు వేసిన రోడ్డు వెడల్పు విషయంలో గత 2 నెలల నుండి వస్తున్న నిరసనపై స్పందించిన ఎమ్మెల్యే మంగళవారం ఉదయం అధికారులతో కలిసి రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద రోడ్డు విస్తరణ సరిగా జరగడం లేదని, 12వ వార్డు పరిధులు మాత్రం 40 ఫీట్ల వరకే పరిమితం చేసి 23వ డివిజన్ పరిధిలో మాత్రం 45 ఫీట్ల వెడల్పు పేరుతో రోడ్డు ప్రక్కన ఉన్న ఇండ్లను కూలగొట్టిస్తూ నిరాశలకు మారుస్తున్నారని ప్రజలు చెప్పిన అంశాలు విన్న ఎమ్మెల్యే రోడ్డు ప్రాణులు పరిశీలించారు. 23వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ సైతం ఎమ్మెల్యేకు జరిగిన వివరాలు తెలుపుతూ మేయర్ డివిజన్ పరిధిలో ఈ రోడ్డు వెడల్పు 40 ఫీట్ల ఉంచి నా డివిజన్ 45 ఫీట్లు పెంచడం వెనుక ఉన్న కుట్ర ఏమిటని ప్రశ్నించగా ఎమ్మెల్యే వారికి సమాధానం ఇస్తూ అధికారులతో చర్చించారు. కూలగొట్టే ఇండ్లను పరిశీలించి ప్రజలతో జరిగిన అంశాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. శుద్ధి చేసిన తర్వాత 50 ఫీట్లను 45 ఫీట్లు చేసుకుంటారు. అంత నిమిషాల దాకా 50 ఫీట్లు 45 ఫీట్లు చేసుకుంటున్నాం అందరంటే 50 ఫీట్లు తీసుకుంటారు. కొన్ని చాలా కమర్షియల్ షాప్ షాపు ఎందుకంటే షాపు అయితే ఇప్పుడు 14 ఫీట్లు 4 ఫీట్లు పోయేదానికనే జరిగింది. ఎక్కడ జరగలేదు. 14 ఫీట్ 4 ఇంచులు జరిగిందంటే దానికి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు అందరికీ అక్కడో ఇక్కడ అక్కడో ఇక్కడ వస్తాను. మీరు మా చిత్తలేని బాధపడతారు కంటే నేను వచ్చాను. ఇప్పుడు నాకు సమాధానం ఎవరు వస్తారు అంటే కమిషనర్ వస్తాడు, మేయర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు రిలే చేస్తాను. నేను కూడా ఇలా మార్కెటే కానీ ఎన్ని యంత్రాలకు మూడు యంత్రాలు ఇప్పటి 10 10 సీట్లు 15 సీట్లు ఇప్పుడు వెళ్ళగొట్టుకున్నా అయ్యి అని అని అలా 3 యంత్రాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ వెళ్ళిపోయింది ముందట వెనుక పోయింది. అక్కడ వాడు ఉన్నాడు ఎవరు పాప పేపర్ బాగా దగ్గర చూస్తాడు. ఇక్కడ వాడే వాళ్ళది 14 ఫీట్లు ఉన్నాయి. 10 ఫీట్ల వద్ద 4 ఫీట్ల వాడు దుకాణం పెట్టుకుంటారు, పేలో పెట్టుకుని ఏదో ఒకటి రిపేర్ మిషన్ పెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటాం. 14 ఫీట్లు తగ్గింది బాగా, 14 ఫీట్ల 4 ఇంచులు తగ్గింది మార్పులు. 14 ఫీట్ 4 ఇంచులు కూడా మీకు తృప్తి లేకుండా ఏంటి అట్లా ఏమైనా జరుగుతాయి అతల్లి ఎక్కడైతే జరిగింది షాపు చూడమ్మా ఇంటికి రా. ఎంత ఉంటుంది షాప్కి రా ఎంత ఉంటుంది షాప్ విలువ అయిందా ఇల్లు విలువ అంతా సమానం సమానిస్తారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేషన్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలం సూరంపేట గ్రామంలో స్పీకర్ మహసనాచారి 33వ పల్లెనిద్రపై వెళ్లి ప్రజల మధ్య క్షేత్రస్థాయి సమస్యను తెలుసుకుని ఒక కుటుంబ వాతావరణం సృష్టించారు. 33వ పల్లెనిద్రలో భాగంగా స్పీకర్ మహసనాచారి సాయంపేట మండలం సూరంపేట గ్రామంలోని అడప ప్రభాకర్ ఇంట్లో పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ విలేకరులతో మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కనీసం 15 150 పల్లెనిధులు చేయడం నా సంకల్పమన్నారు. ఈ గ్రామానికి 7 సార్లు వచ్చానని, ఈ గ్రామం నుండి మందారిపేట వరకు రోడ్డును ఉదయం పరిశీలించానని, 42 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, 15 కమిటీ హాళ్లు కూడా ప్రజల సౌకర్యం కోసం మంజూరు చేశానని అన్నారు. ప్రజల కోరిక మేరకు పురికుర్తి వరకు 1 కోటి 40 లక్షలతో రోడ్డు మంజూరు చేయించానని అన్నారు. 92 లక్షలు మిషన్ కాకతీయ, 9 లక్షలు మిషన్ భగీరథకు కేటాయించమన్నారు. ప్రభుత్వ భూమి ఉంటే వెంటనే సర్వే చేయించి 30 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు ఇస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో, ఇంకా కూడా సమస్యలు ఉండవచ్చు. కానీ గతంలో పేరు ఈ సందర్భంగా ప్రశ్నలకు వీడికి వచ్చినటువంటి నాయకులందరికీ ఒక రకమైనటువంటి విజ్ఞప్తి,
రకమైనటువంటి వాస్తవం కూడా. నేను ఈ 4 సంవత్సరాల కాలంలో రేపు మంటకు 100 సార్లు వచ్చాను. ఏ నాయకుడైనా నిద్రించే ముందు ఉదయాన్నే ప్రజలతో సమస్యలు తెలుసుకుని పులకరింపులతో కుటుంబ వాతావరణం నెలకొల్పి అందరు అభిమానాన్ని పొందారు. ఉదయం సూరంపేట కాలనీ సందర్శించారు. అనంతరం ద్విచక్ర వాహనంపై సూరంపేట పులకుర్తి రోడ్డును బైక్పై తన సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chikin chak chikin chip chikin chak chikin giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అరి క్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని మంచిర్యాల జిల్లా తాండూరు మండలం టౌన్షిప్ సోమవారం రాత్రి టీబీజీకేఎస్ కార్యాలయంలో యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి రిటైర్డ్ కార్మికులను పూలమాలలు వేసి చాలవులతో ఎమ్మెల్యే చిన్న దుర్గయ్య సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మాదారంలోని సింగరేణి క్వార్టర్స్లో ఉన్న ప్రతి కార్మికునికి ఇండ్ల పట్టాలు ఇప్పిస్తామని, గత యూనియన్లు గత ప్రభుత్వాలు చేయలేని విధంగా కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో హక్కులు సాధించామని, మరెన్నో పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రెండవసారి యూనియన్ అధికారంలో వచ్చిన తర్వాత కార్మికుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ఎన్నో వరాలు కురిపించి వాటిని అమలు పరుస్తుందన్నారు. కోరుకుంటున్నాము, అలాగే మా మాదారం సివిల్ వాళ్ళు కూడా రావాల్సిందే కోరుకుంటున్నాము.
ఈరోజు మాధవరావు చికెన్ జరిగిన కార్యక్రమానికి రిటైర్మెంట్ జరుగుతున్న కార్మికుల కోసం రిటైర్మెంట్ అయిన వారిని ఈరోజు సన్మానం చేసుకోవడానికి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే, మన ప్రియతమ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ఇచ్చేశారు. వారిని సత్కరించి వారికి ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. అలాగే బెల్లంపల్లి ఏరియాలో నాయకులందరూ కూడా వచ్చి బెల్లంపల్లి ఏరియా నుంచి తొలి టౌన్షిప్ నుంచి కూడా ఇచ్చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు. ఈ అంతేకాకుండా ఈరోజు కార్యక్రమంలో మన దుర్గం చిన్నన్న గారు మహారాణ టౌన్షిప్లో ఉన్న సివిలియన్స్కి కూడా త్వరలోనే వారికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. హోటల్ కూడా త్వరలో సర్వే చేపిస్తామని జరిగింది. వారికి హృదయపూర్వక ఎమ్మెల్యే చిన్నన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. టౌన్షిప్ టీబీజీకేఎస్ ఆఫీస్లో మంగిలాల్ గారి అధ్యక్షతన మన రిటైర్డ్ అయిన కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన బెల్లంపల్లి ఎమ్మెల్యే డైనమిక్ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారు పాల్గొనడం జరిగింది. మనందరము టీబీజీ కేసులో ఉన్నటువంటి కార్యకర్తలను గౌరవించుకోవడము, వారిని సన్మానించడము అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. ఇలాగే మనందరం కలిసి ఉండి ఈ సింగరేణి కంపెనీకి తోడ్పడుతూ మన కార్మికుల హక్కులను సాధిస్తూ ముందుకు పోవాలని ఆశిస్తూ వచ్చేటువంటి ఎలక్షన్లలో మనదైన శైలిలో యూనియన్ కానివ్వండి, పార్టీని కానివ్వండి ముందుకు తీసుకుపోవాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారందరి ఆయురారు ఐశ్వర్యాలు ఉండాలని కోరుతూ, దాని తర్వాత మన మాధారము ఇంతింతై వటుడింతై అన్నట్టు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కార్మికులకు ఎల్లవేళ ఈ సభాముఖంగా తెలియ సేవలు చేస్తామని, అలాగే ఎటువంటి డబ్బు కానీ ఎటువంటి లంచాలకు కానీ లోన్ కాకుండా కార్మికుల సేవకు మా యొక్క మాకు ఇచ్చినటువంటి పదవులను వారి సేవలకు వినియోగిస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సురేష్ బాబు, టీబీజీకేఎస్ కార్పొరేట్ చర్చల కమిటీ ప్రతినిధి మంగిలాల్, టిఆర్ఎస్వి బోడ సతీష్, యూనియన్ శ్రీనివాసరావు, ప్రకాశ్రావు, మహిళలు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఏసీపీ ఎండి హబీబ్ ఖాన్ రంజాన్ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్లో ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పోలీస్ కమిషనర్, పెద్దపల్లి ఎంపీ, ఎమ్మెల్యే, డీసీపీ ముఖ్య అతిథులుగా హాజరైనారు. సోదరులందరూ ఎంతో పవిత్రమైన ఈ మాసంలో ఉపవాసం నుండి నిష్ఠతో వారి దేవుని ప్రార్థన చేస్తూ కొన్ని తరగతి జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ ముస్లిం సోదరులందరూ కూడా ఈ రమజాన్ మాసం చాలా పవిత్రమైనగా భావిస్తూ మరి 30 రోజులు మరి భగవత్ సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేస్తూ ఈ సమాజ శాంతి కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు, సమాజం యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ, కుటుంబాల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో గడుపుతూ వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు ఏవైతున్నాయో చాలా పవిత్రమైనటువంటి నిజంగా ప్రార్థన మూలంగానే మరి మనుషులందరూ ఈరోజు సంతోషంగా ఆనందం గడపగలుగుతూ ఉన్నారు. ఆ భగవంతుడు అల్లా అందరికీ ప్రేమను, శాంతిని, దయను, మనందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని చెప్పి అల్లాను కోరుకుంటూ మరి ఇటువంటి చక్కటి మరి ఇటువంటి ఈ ఇఫ్తార్ ఏర్పాటు చేసినటువంటి ఏసీపీ గారికి మరి ఆదరైనటువంటి గౌరవ అధికారులు, డీసీపీ గారు, శ్రేణి ఐపీఎస్ అధికారి గారు, మరి ఇతర పెద్దలందరికీ మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఇది ఒక మంచి సందర్భం, ఒక మంచి కలయిక. భగవంతుడు మనకు అల్లా మనకు కలిసినటువంటి సందర్భం ఇది. అట్లాగే
మరి 21 రంజాన్ కు మరి మా ట్రినిటీ స్కూల్ తరఫున ఒక దావత్ ఏర్పాటు చేస్తా ఉన్నాం, ఇఫ్తార్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దయచేసి మీరు అందరు కూడా మరి 21 రంజాన్ రోజు ఇఫ్తార్ కు రావాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు ఉన్న పవిత్రమైన రంజాన్ సందర్భంగా ఈరోజు మా ఏసీపీ హబీబ్ ఖాన్ మరియు అందరు కలిసి మా సిబ్బంది అంతా కలిసి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా నాకు సంతోషం. వారికి ముందుగా వాళ్లకు నేను అభినందనలు తెలుపుతున్నాను. నాకు తెలిసిన ఇస్లాం అనేది అరబ్లో ఇస్లాం అంటే బిల్క్ అంటే శాంతి, మనకు ఆ ఇస్లాంలోనే ఉంది శాంతి అనేది. అరబ్లో బిల్క్ అంటే శాంతి, ఆ శాంతిని బోధించే ఒక గొప్ప మతం అరబ్. అల్లా మనకు అది మనకు ఒక శాంతిగా ఉండాలని అల్లా మనకు ప్రబోధించారు. దాన్ని అందరం మనం పాటించి అల్లా ఏం చెప్పిండో దాన్ని మనందరం ఖచ్చితంగా పాటించి మనము మన అల్లా చెప్పిన పాటిస్తే మనకు మన సమాజానికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక చిన్న విషయం, ఈ ముస్లిం సందర్భంగా మా రంజాన్ సందర్భంగా ఎడ్యుకేషన్ అనేది మనకు అవసరం. దయచేసి నేను మా డీజీ ఏకే ఖాన్ సార్ గురుకుల పాఠశాల మన గౌరవ కేసీఆర్ గారి దృష్టి తీసుకుంటే ఇక్కడ లోకల్ మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిసి మంచి స్కూల్స్ ఏర్పాటు చేశారు. నేను కూడా స్వయంగా ఏసీబీలు ఉన్నప్పుడు చూశాను. పిల్లలందరూ దయచేసి ముస్లిం మైనార్టీ స్కూళ్ళల్లో చేర్పించండి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. మనకి ఏంటంటే చదువులో చాలా ఎంప్లాయ్మెంట్లో చాలా ముస్లిం సోదరులు అనేది పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ఈ ఎడ్యుకేషన్ ఉంటే ఆ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎడ్యుకేషన్లో చాలా కొద్ది వెనుకబాటు ఉన్నట్టు మన ప్రచార కమిటీ కూడా ఉంది. దయచేసి దీని అందరూ పెద్దలందరూ మంచిగా దీన్ని అందరికీ చెప్పాలని ఈ సందర్భంగా అందరికీ ప్రార్థిస్తూ మీ అందరికీ మరి ఒకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతాను. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కార్పొరేషన్ నుండి ఫైన్ క్లైన్ చివరిస్త వరకు రోడ్డును అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ, రోడ్డు వెడల్పు ఎంత ఉండాలి అని, రెండు రకాలుగా ఎందుకు ఉంటుందని ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలు వింటున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్యేకు పరిస్థితి వివరిస్తున్న 23వ కార్పొరేటర్ ప్రకాష్. భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలంలో స్పీకర్ 33వ పల్లెనిద్ర, సూరంపేట పాలకృతి రోడ్డుకు 42 లక్షలు మంజూరు చేసిన స్పీకర్, నేరుగా ప్రజల సమస్యలు వింటూ సత్వర పరిష్కారం చేస్తున్న స్పీకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.